అంటే ఇంగ్లీష్ మీడియం లో చదివేటోళ్ళకి ఈరోజు సిటీలో బతుకమ్మ ఆడుతున్నాను మా పిల్లలు మొట్టమొదటి చెప్పినప్పుడే చెప్పాను ఇప్పుడు మరి ఎందుకు మారుతున్నారు ఇది ఎందుకు పెట్టారు అని అడిగి సరే ఏదైనా ఒకటి పెట్టారు అవుతుంది నడు నా ఊర్లో చెరువు నిండింది పదేళ్ల తర్వాత చెరువు నిండింది కాబట్టి ఆ చెరువులో బతుకమ్మ వేద్దామని అనుకొని అందరూ రోజు చెప్పంతును నువ్వు రావాలి బతుకమ్మ ఆడనీకని అయితే నేను ఆ డీటెయిల్స్ లోకి చాలా మంది జయధీర్ లాంటి చెప్పారు ఎడిపోలే కానీ నాకు తెలిసింది ఏంటంటే ఆ పువ్వుల బతుకమ్మ ఆ పువ్వులు ఉయ్యాలంటే భూమి మీద ఉయ్యాలి ఆ భూమి మీద నీళ్లు పడాలి ఆ నీళ్లు చెరువులకు రావాలి ఆ చెరువులో మనం బతుకమ్మ వెయ్యాలి బతుకమ్మ బతుకమ్మ వెయ్యాలి అని పాడాలి అమ్మ అయితే నేచర్ లో ఉండేటటువంటి వర్షానికి నీళ్లకు ఆ భూమికి ఆ చెరువుకు సంబంధం ఉంది అందుకే విద్యార్థులారా ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతాం మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ థ్యాంక్ యూ అంటాం చూసినా ఎందుకంటే కొందరికి విద్యార్థులు చాలా మంది హిందీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అరే ఏ క్యారే అప్నా కాలేజ్ మేలేగా కొయ్ హిందీనే ఇంగ్లీష్నే దూ అందుగురించి వాళ్ళు మనం తుక్కినా కొద్ది వాళ్ళు తుక్కుతున్నారు అందుగురించి ఇక్కడ సమస్య ఏంది బతుకమ్మ పండుగ ఎందుకు చేస్తున్నారు వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు చారిత్రాత్మకంగా బతుకమ్మలు ఎందుకు వేస్తున్నాం నేను అన్టచబుల్ నాకు బతుకమ్మ లేదు కాబట్టి దాని నుంచి మాట్లాడు పాట పాడతా మా ఊర్లో ఎందుకు వెళ్ళలేదు అంటారు తెలంగాణలో మా అమ్మ అనేది మనకు లేదు బిడ్డ అనే సరే పోని అందుగురించి ఆ చెరువు కాడికి బతుకమ్మకు రిలేషన్ ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఎందుకు వస్తుంది బతుకమ్మ పండు చేసింది ఇక్కడ సిఫిల్ విద్యార్థులు క్యా మత్లబే కిత్నా సాల్ కే బాద్ అభి షురూ కరే తప్పకుండా ఉన్నది తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి తెలంగాణ గురించి వచ్చారు ఇక అందుగురించి నేను స్టేట్ కి రెండు మూడు పాటలు పాడి నేను ఇంకా మిత్రులు ఉన్నారు పాడడానికి వచ్చాను ప్రియమైన మేరే ప్యారే దోస్త్ ఔర్ ఉస్మాన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అండ్ ది టీచింగ్ స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ ది స్టూడెంట్స్ ఆఫ్ ద డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ ద కల్చర్ యాజ్ వెల్ యాజ్ ది the base the culture of this country especially the Telangana it starts with the folk because of the women where the women is suppressed by the so many ways by the rulers as well as the nizam as well as the man manava samajamlo tokkabadda vala nunde paatlu ostayi andu gurinche neeku ee samajamlo ippudu vardaaka maavulu chaala maha maha kavulu karakarlu vaadaru నేను మీ ముందు స్టేట్ గా ఒకటి రెండు పాటలు పాడి వినిపించేస్తాను అందుగురించే పాటలలో సాహిత్యంలో జానపదంలో ఆ ప్రజలు పాడేటటువంటి పాటల్లో స్త్రీలు చాలా గొప్ప పాట ఉంటారు భుజిమల్లె పూలో భుజిమల్లె పూలో ఓహో భుజిమల్లె పూలో భుజిమల్లె పూలో వెనెలమ్మ సిగటమ్మ తాతల్లల్లే భుజిమల్లె పూలో భుజిమల్లె భుజిమల్లె పూలో భుజిమల్లె పూలో వెనెలమ్మ
బతుకమ్మ పాట వాళ్ళకు డాన్స్ కాదు. ఆ బతుకమ్మ పాట ఆ చెల్లెలని తోసుకొచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న సప్రెస్ను ఆ పాటలో పాడతారు. వాళ్ళకి ఎంత మాత్రం అది ఎంటర్టైన్మెంట్ లెక్క కాదు, కానీ అందరూ కలిసి పాడేది, ఆ డాన్స్ నేర్చుకునేది. చిన్నప్పుడు అక్కలు చెల్లెళ్ళు అలా ఆడుతూ ఉంటారు. అక్కడ ఇలా చెప్తారు, వెన్నెలమ్మ చీకటమ్మ అక్క చెల్లెండు. ఆ వెన్నెలమ్మ అక్క చెల్లెండు పోయిట్రీ. ఆ వెన్నెల చీకట, ఆ చీకటమ్మ దగ్గరికి వెన్నెలమ్మ చూడనీకొచ్చి ఆ గుడిసెల్లో నుండి చూసినప్పుడు ఆ వెలుగుతోటి నా చెల్లెల వచ్చినావు అన్నారు. తెలంగాణలో ఈ బతుకమ్మ పండుగ నాడు బతుకు లేనోడు కూడా ఆడబిడ్డను తోసుకొచ్చుకుంటాడు. దట్ ఈస్ ది ఇంపార్టెంట్. కంపల్సరిగా వాళ్ళు తెలంగాణ వాడు అయితే బతుకమ్మ నాడు బతుకు లేనుడు ఏం బతుకు లేను కూడా చెల్లెని తీసుకొని వస్తాడు. ఆ రిలేషన్ అలా ఉంది. అందుగురించి మొత్తం భారతదేశంలో ఇన్ ఎంటైర్ కంట్రీ ది కల్చరల్ ఇన్వేషన్, ది స్ట్రక్చరల్ వయలెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్. కల్చరల్ ఇన్వేషన్ ఎట్లా అంటే భయమైన కల్చర్ లో ఈడ బతుకమ్మ పెట్టినందుకు మీకు అందరు కయ్యం పెట్టింది కలరు టీవీ ఇంట్లోకి వచ్చి. ద టీవీ ఛానల్ ఈస్ నథింగ్ ఏ బ్లూ ఫిలిం విచ్ ఇస్ కమింగ్ ది డే టైమ్. There are 650 channels are there and which is no way consult with your culture, with your art and literature. Kayyam pettindi ro color TV intlaku vachi dayyam pettindi ro na pellam poralaku color TV gostunta chustundi poraga color TV chustunta chustundi poraga color TV gosimi kalyamaku ఉలిగడ్డ ఇసిరేసి క్యాచ్ క్యాచ్ సాంగ్స్ ది కల్చరల్ ఇన్వెన్షన్. ఎప్పుడు ఏం లేదు, రాత్రి మా నాలుగు టీవీలు, మా నా పిల్లంకోటి, నా కొడుకు ఒకటి, నా బామ్మర్ది కోటి, నాకొకటి. ఎప్పుడు ఏదొచ్చుతుందో నాకే అర్థం కాదు. ఆ విధంగా వచ్చే సంస్కృతులు, ఈ విధంగా వచ్చేటటువంటి ఒక సంస్కృతి యొక్క ఇంపార్టెన్స్ అయి ఉన్నది. అందుగురించే స్త్రీలను అట్రాక్ట్ చేయడానికి అనేక పాటలు వచ్చినాయి. ఈ వద్ద మా ముఖ్యమంత్రి బ్రహ్మాండమైన పాట పాడాడు, ఆవులకే వడ్డి ఓన్లీ 400 వడ్డీ తీసుకో, నువ్వు ఇక్కడనే అక్కడక్కడ తెలంగాణలో ఉన్న ఆడోళ్ళు వీడోళ్ళు మీకు ఆకు నా నౌకరి నాకు, ఆకు జమీన్ నాకు, ఆకు పానీ నాకు, సిరప్ ఆకు పావులాగా వడ్డీ జాయిన్ చేయండి. ఆడొల్ల ఓటు పావుల వడ్డీకే పడింది రా ఓటు, పావుల వడ్డీకే పడింది రా ఓటు, తగ్గువ దొరికిందిరో ఆడొల్ల ఓటు.